ఈ నెల 16వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో రామయ్యపేట పట్టణానికి చెందిన వ్యాపారి గంగం సంతోష్ తల్లి పద్మలు ఆత్మహత్య చేసుకోగా, నేడు రామయ్యపేట పట్టణానికి బాధితుల ఆత్మహత్య కేసు విచారణ చేసేందుకు బన్సవాడ డిఎస్పీ జయపాల్ రెడ్డి, కామారెడ్డి సిఐ నరేష్ లు సంతోష్ కుటుంబ సభ్యులతో ఒక్కొక్కరితో విచారిస్తూ వివరాలు సేకరించారు. గతంలో సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం డిఎస్పీ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డిలో జరిగిన తల్లి కొడుకుల ఆత్మహత్య విషయంలో విచారణ చేపట్టడం జరుగుతుందని, విచారణ పూర్తి కాగానే నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అవి నడుస్తున్నాయి, మధ్యలో ఏం చెప్పడానికి రాదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత గంటల కాదు కదా, ఈ రోజులో ఇన్వెస్టిగేషన్ వచ్చి సాక్షిని నమోదు చేసుకుంటాం. ఈ రోజు పని అది సార్, నెక్స్ట్ పని చాలా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ నోటీస్ సార్, మరల సెక్షన్ ప్రకారం ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో సాక్షుల్ని నమోదు చేస్తున్నాము, డాక్యుమెంట్ సేకరించాలి, ఇంకా సీసీ ఫుటేజ్ అనేది నడుస్తుంది ఇన్వెస్టిగేషన్.